నమస్తే, వెల్కమ్ టు వైగీ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇండోనేషియా దేశంలో ప్రకృతి విపత్తులు ప్రళయ తాండవం చేస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలోనే 5 సార్లు పలు అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. సులవేసి ద్వీపానికి ఉత్తరాన ఉన్న స్టాటో వాల్కనస్ మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం గురువారం బద్దలైంది. దీంతో కిలోమీటర్ల మేర లావా ఏరులై పారుతున్నాయి. ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీ అక్కడ సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. వెంటనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. కేరళలోని కాసర్గోడ్ లోక్సభ నియోజకవర్గంలో బుధవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. 4 ఈవీఎంలలో వేసిన ఓట్ల కంటే వీవీప్యాడ్లలో పోలైన సంఖ్య ఎక్కువగా చూపిస్తోంది. దీనిపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషిన్లతో పోలైన ఓట్లను, ఈవీఎంలలో వేసిన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేసేటట్లు ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. స్వేచ్ఛగా న్యాయబద్దంగా ఎన్నికలు జరగడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు గురువారం ఎన్నికల సంఘాన్ని కోరింది. భారత్ లో జనాభా అంతకంతకు పెరిగిపోతుంది. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక అంచనా ప్రకారం ప్రస్తుతం ఇండియా జనాభా 144 కోట్లు. భారతదేశ జనాభా 77 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో 0 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నవారు 24% మంది ఉన్నట్లు నివేదిక పేర్కొన్నది. నివేదికలోని ఫలితాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 144.17 కోట్ల జనాభాతో భారత్ ఫస్ట్, 142.5 కోట్లతో చైనా సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. 2021లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ఇండియాలో శిశు మరణాల రేటు బాగా తగ్గినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. శిల్పా శెట్టి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమెతో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబై సిటీ జూహూ ఏరియాలో శిల్పా శెట్టి పేరుతో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్, అదేవిధంగా పూణేలో శిల్పా శెట్టి పేరుతో ఉన్న బంగ్లాలు ఉన్నాయి. రాజ్ కుంద్రా పేరుతో ఉన్న ఈక్విటీ షేర్లను సైతం సీజ్ చేసింది ఈడీ. శిల్పా శెట్టి ఆస్తుల జప్తు ముంబై సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలి రోజు బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, డీకే అరుణ, ఈటెల రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్లు వేశారు. ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు అభ్యర్థులు. ఇక కరీంనగర్ లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి కోటా శ్యామ్ కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే కలెక్టరేట్లోకి అనుమతి ఇస్తారు. ఎన్నికల సంఘం తనకు జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల సభలో కాంగ్రెస్పై రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఆయన విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు గాను గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దీనిపై కేసీఆర్ వారం రోజుల గడువు కోరారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జా నెక్స్ట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే ఈగల్ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో ఈ సినిమా చేయనున్నాడు అనే వార్తలు వినిపించాయి. ఇటీవలే అధికార ప్రకటన ఇచ్చిన ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ గ్లిమ్స్ ను విడుదల చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో పానిండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు మిరాయ్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సూపర్ యోధా అనేది క్యాప్షన్. టైటిల్ తో పాటు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కళింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడి రహస్యంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనితో కలిసి రోహిత్ శర్మ చేరబోతున్నాడు. 249 గేమ్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా మ్యాచ్లు ఆడిన రెండో ప్లేయర్ గా రోహిత్ ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం చండీగఢ్ లోని మల్లన్పూర్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ పరిలో రోహిత్ దిగితే ఐపీఎల్ లో 250 మ్యాచ్లు ఆడిన రెండో క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని 256 మ్యాచ్లతో రోహిత్ కంటే ముందు ఉన్నాడు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐ టీవీ.